हाय अंडी नमस्ते वेलकम बैक टू मल्लेश्वरी किचन ने शेयर चेबे रेसीपी वे कुल्फी आइस क्रीम से चूपानी सम्मर की चल चल चला बहुत अन्नी इंट्लो वस्तु तोनेवच्छ इपड़ी कुल्फी आइस क्रीम चुस्कम कोसम मुझे गैस आनकोनी गिने की अर लीटर फुल क्रीम मिलकोवाली यह अर लीटर पालल गंटल चिने की तीसपेवाली इपड़ी पालन कागनवाली यह विधा कलपकू पालन कागबेकोवाली इपू चौल्लोक पालल रूम टेबल स्पून का वेवाली इधर कलपेवाली इला का वेक वाल कुल्फी आइसक्रीम टेस्ट अने चाला चाला बहुदी इला कलपेको पक्न पेवाली चूँ पाल पचनाधा कलपकू उ लेदे पाल अड़गंटी इपू कल का मिश्रमा मल्लोसारी स्पून तो कलपे फ्लेम सिम्लो पेट्टुकोनी ई पालल्लो वेसुकोवाली उंडलनेदि लेकुंडा ई विधंगा कलुपुकोवालंडी इप्पुडु इंदुलोने ओक 10 जीडिपप्पुनि कट चेसुकोनि याड चेसुकुन्नानु ओक 1/2 टी स्पून इलाची पौडर कूडा वेसुकोवाली आ फ्लेवर अनेदि चाला बागुंडि वेसुकुंटे 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి మనం కార్న్ ఫ్లోర్ వేసాం కాబట్టి అడుగంటిద్ది ఫ్లేమ్ సిమ్ లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి పాలు అనేది ఈ విధంగా దగ్గర పడతాయండి 2 నిమిషాల పాటు కాగబెట్టుకుంటే ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకొని ఒక pan పెట్టుకొని ఇందులో ఒక అర కప్పు పంచదార వేసుకోవాలి ఈ పంచదార వాటర్ వేయకుండా ఈ విధంగా కరగబెట్టుకోవాలండి మంటని మీడియం లో పెట్టుకొని కరిగించినట్టయితే ఈ విధంగా పంచదార కరగటం స్టార్ట్ అయ్యింది మనం ఎక్కడ ఐస్ క్రీమ్ లో పంచదార అనేది వేసుకోలేదు కదా ఈ విధంగా పంచదార క్యారమెల్ లాగా చేసుకొని వేసుకోవటం వల్ల మనకి ఐస్ క్రీమ్ కి నేచురల్ కలర్ టేస్ట్ అనేది చాలా బాగుందండి ఈ విధంగా కరగటం మొదలైనాక ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే ఇలా క్యారమెల్ రెడీ అయ్యిందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో పోసుకోవాలి ఇలా పోసుకొని ఈ క్యారమెల్ అంతా బాగా ఈ పాలల్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇంకొంచెం దగ్గర పడనివ్వాలి ఈ మిశ్రమాన్ని ఫ్లేమ్ సిమ్ లోనే ఉంచుకోవాలండి హై లో మాత్రం అస్సలు పెట్టొద్దు ఇలా 2 నిమిషాలు ఉంచినాక చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన మిశ్రమాన్ని మిక్సీలోకి తీసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంట్లో మనకి ఏ బాక్స్ అయినా పర్లేదండి మూతన్న బాక్స్ ఒకటి తీసుకోండి ప్లాస్టిక్ అయినా స్టీల్ దైనా ఏదైనా పర్లేదు నేను స్టీల్ దాంట్లో పోసుకొని పైన ఈ విధంగా మూత ఉండేటట్టు చూసుకొని మూత పెట్టేసి ఫ్రిజ్ లో డీ ఫ్రిజ్ లో పెట్టుకొని ఒక 1/2 గంటల పాటు ఉంచేసామంటే ఈ విధంగా కుల్ఫీ ఐస్ క్రీమ్ చక్కగా రెడీ అయ్యిద్దండి చూడండి ఇప్పుడు ఒక ప్లేట్ లోకి ఈ విధంగా తీసేసుకోవటమేనండి అంతే కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అయ్యింది సమ్మర్ స్పెషల్ కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అయ్యింది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఈ ఐస్ క్రీమ్ రుచి కూడా చాలా చాలా బాగుంటుందని మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈ సమ్మర్కి ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చలచల్లగా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి